చెప్తుంది. కానీ చాలా చేసింది కాంగ్రెస్, ఆ కాంగ్రెస్ చేసిన దానికి ఇప్పుడు టీఆర్ఎస్ రైతు బంధు పథకం కింద డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. నిన్న కేటీఆర్ ఏమంటాడు, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అంట, కేసీఆర్ అబ్బసత్తుగా తెలంగాణ. కానీ తెలంగాణ సోనియమ్మ తల్లి ఏం చేసిందంటే, ఆ విద్యార్థులు నా బిడ్డలు చనిపోకూడదు వాళ్ళు అనుకొని గట్టి నిర్ణయం తీసుకొని నా పార్టీ అక్కడ లేకున్నా సరే, నా కార్యకర్త ఒక్కడున్నా సరే అక్కడ కానీ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ తెలంగాణ ఇవ్వాలనుకున్నది ఇచ్చింది. దాన్ని చేసుకుని ఈరోజు కేసీఆర్ మంచం ఎక్కి కూర్చున్నాడు. దాదాపు పేదోడికి ఆపద వచ్చిందంటే గ్రామ గ్రామాన తిరిగి సై 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 అని సైరన్ వేసుకుంటూ తిరిగే 188 కాన్సెప్ట్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఎందరో అమరవీరుల త్యాగంతో వచ్చిన తెలంగాణలో విద్యార్థులను విస్మరించిందంటే కేసీఆర్ గారే. ఆయన రేమో కొడుకు కేటీఆర్ ఏమో పురపాలక సంఘ మినిస్టర్ ఆయన, ఆయన ఏం పట్టించుకుంటాడు? ఆయన ట్విట్టర్ లో ఫేస్బుక్ లో తప్ప ఇంకేడ కనిపించాడు. ఈ స్లమ్ ఏరియా ట్విట్టర్ తో ఏం పని? మేము ట్విట్టర్ లో పెట్టాలా? మనం పెట్ట టార్చర్ లేదు, ఎర్రంతా ఒకదానే బండి పెట్టి గడ్డేసుకుంటుంటే ఫోటోలు తీస్తారు. ఉన్న ట్రాఫిక్ వాళ్ళని మొత్తం కెమెరామెన్ తయారు చేసి కూర్చోండు. తెలంగాణ ఇచ్చింది, ఇచ్చిన తర్వాత ఏం చేసాడు? కుటుంబం అంతా పోయి కాళ్ళ మీద పడ్డారా? కాళ్ళ మీద పడి మళ్ళీ ఏం చేశారు? యూటర్న్ తీసుకుని వచ్చి ఇంటిల్ అధిపతి సీఎం అయిపోయారు. మినిస్టర్లు అంతా ఎవరు ఉన్నారు? నలుగురే ఉన్నారు. పవర్ ఉన్నదల్లా కేటీఆర్ చేతిలో ఉంది, కేసీఆర్ చేతిలో ఉంది, కవిత చేతిలో ఉంది, హరీష్ రావు చేతిలో ఉంది, మొత్తం తెలంగాణ మొత్తం నలుగురు చేతిలో ఉంది. ఇల్లంతా బంగారం అయిపోయింది, తెలంగాణ మొత్తం కంగాలైపోయింది.